Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రాజధాని కొత్త బిల్లు మరింత ఆలస్యం. రీజన్ ఇదే. జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లులను మార్పులు చేసి పెట్టడం ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. న్యాయస్థానంలో ఉన్న ఈ కేసు విచారణ వాయిదా పడుతుండటంతో తాను అనుకున్న సమయానికి జగన్ కొత్త బిల్లులను పెట్టే అవకాశం లేదు. జగన్ ఇటీవల మూడు రాజధానుల బిల్లులతో పాటు సిఆర్డీఏ రద్దు బిల్లును కూడా వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. వీటి స్థానంలో కొత్త బిల్లులను తెస్తామని అసెంబ్లీ సాక్షిగా జగన్ చెప్పారు. పాలనా వికేంద్రీకరణ బిల్లులను మార్పులు చేసి జగన్ తేనున్నారు. ఇప్పటికే అధికారులు న్యాయ నిపుణులతో కలిసి బిల్లులు రూపొందించే పనిలో ఉన్నారు. బహుశా కొత్త ఏడాది కొత్త బిల్లులను అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టాలని జగన్ భావించారు. కానీ అది సాధ్యమయ్యేటట్లు లేదు. మూడు రాజధానుల బిల్లులు సిఆర్డీఏ రద్దు బిల్లులపై హైకోర్టులో ఇంకా విచారణ జరుగుతుండడమే ఇందుకు కారణం. మూడు రాజధానుల బిల్లులను సిఆర్డీఏ రద్దు బిల్లులను ప్రభుత్వం వెనక్కి తీసుకున్న తర్వాత ఇక కోర్టులో విచారణ లేదన్నది న్యాయ నిపుణుల అభిప్రాయం. ఆ పిటిషన్లకు జీవోలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంతోనే చెల్లకుండా పోయినట్లేనని చెబుతున్నారు. ఆ విచారణను క్లోజ్ చేస్తారని భావించారు. కానీ హైకోర్టులో మాత్రం ఇంకా మూడు రాజధానుల బిల్లులు సిఆర్డీఏ రద్దుపై వాయిదాల పర్వం కొనసాగుతోంది. తాజాగా మూడు రాజధానుల బిల్లు సిఆర్డీఏ రద్దు బిల్లుపై విచారణను హైకోర్టు వచ్చే నెల 28వ తేదీకి వాయిదా వేసింది. మొత్తం 70కి పైగా దాఖలైన పిటిషన్లను విచారించవలసి ఉందని హైకోర్టు తెలిపింది. ప్రభుత్వం చట్టాలను వెనక్కి తీసుకున్నా విచారణ ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాజధాని మాస్టర్ ప్లాన్ను అమలు చేయాలని పిటిషనర్లు కోరారు. దీనిపై విచారించిన హైకోర్టు విచారణను వచ్చే నెల 28వ తేదీ నాటికి వాయిదా వేసింది. ఇక అప్పటి వరకు కొత్త బిల్లులను జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం లేదు.